తప్పు చూస్తూ తప్పుకోను, తప్పు చేస్తే ఒప్పుకోను. రే అన్నయ్య తప్పు చేస్తూ ఒప్పుకోడంట్రా. థ్యాంక్స్ బోసు. రై, మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అనేది కాదురా, ఎంత ఆనందంగా బ్రతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. Oh!
ఎంపి యేసురత్నం అడిగితే నేను ప్రాణమిస్తాను. నువ్వు ల్యాండ్ ఇవ్వకపోతే ఈ మట్టి శాశ్వతం కాదురా. నా మాటిని ఆ ల్యాండ్ సంగతి మర్చిపో. మా ప్రాణాలు పోయినా కానీ ఆ ల్యాండ్ మాత్రం వదిలిపెట్టం. సరే, అయితే ప్రాణాలే వదిలేయాలి. సంగతి నేను చూసుకుంటా. రిలాక్స్. వాట్ మ్యాన్? రేయ్ మామా, హోటల్ హోటల్ అంటే ఏంటో అనుకున్నా. సిక్కించేస్తుందిరా. ఏంటి, అంత నచ్చిందా? పిచ్చు పిచ్చగా. అందుకే నేనెప్పుడు చెప్పేది, ఫారం కోడి కన్నా నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది. నిజమే. అయితే ఆ కోడి మీకు దొరకద్దు. దమ్మున్నోడు ఒకడు ఉంటాడని మా బాబులు మాకు బాడీ గార్డ్స్ ని పంపించారు. ఒరే బోసు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వదిలే. అరే బోస్ బాబు, ఎమ్మెల్యే గారు పైన ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా, నీ ఫైల్ ఎమ్మెల్యే గారికి చూపించి సంతకం పెట్టి చేశాను. నాకేం అక్కర్లేదయ్యా, నా పేరు మీద 2 లక్షలు బ్యాంక్ అకౌంట్లు వేసాయి. ఉంటాను బాబు.
అబ్బా మళ్ళీ వచ్చావా? ఎమ్మెల్యే గారు లేరయ్యా. బాబు బాబు అంత మాట అనకండి. పొద్దుటి నుంచి అసెంబ్లీ చుట్టూ పార్టీ ఆఫీస్ చుట్టూ అయ్యగారి కోసం తిరిగి తిరిగి వచ్చాను బాబు. అయితే నాకేంటయ్యా? బాబు బాబు ఇయ్యాలే బాబు, నా కొడుకు గుండా ఆపరేషన్. మీరు దేవుళ్ళు అటుకుంటారు బాబు, మీరు తలుచుకుంటే నా కొడుకు బతికిపో. అబ్బా ఇదేం కొడరా బాబు, నాకు పొద్దున్నే ఇదిగో లేవయ్యా పైకిలే. ఏమయ్యా, నేను దేవుణ్ణి అని ఒప్పుకుంటున్నావు కదా, మరి దేవుడికి ఉత్యుత్త దండాలు పెడితే సరిపోతుందా? దక్షిణ సమర్పించుకోవాలయ్యా. అప్పుడు ఎమ్మెల్యే గారికి నీ కొడుకు గుండె ఆపరేషన్ విషయం చెప్పి నీ కావలసిన 2 లక్షల రూపాయలు 2 క్షణాలు అరేంజ్ చేస్తాను. ప్లీజ్ రా, మనకి ఎందుకు రా? 20,000 రూపాయలు దేవుడి హుండీలో కాదు, నా అకౌంట్లో వేయి. బోసు రెక్కడ తెగండి, ఒక్కడిని బీదోళ్ళు పూట కడవడమే కష్టంగా ఉంది. అంత డబ్బు ఇక్కడి నుంచి తీసుకురాగలం బాబు? అబ్బా కదిలిస్తేనేమో కన్నీటి పెట్టుకుంటాం, పలకరిస్తేనేమో పరుచూరు ప్రదర్శనగా పవర్ఫుల్ నేరాలు కొడతాం. ఎమ్మెల్యే గారు లేరయ్యా, ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తే చెయ్యి, లేకపోతే చెక్ అయ్యి. బాబు 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 కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యా కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు. అడ్డు రావద్దు. ఎమ్మెల్యే గారు ఇంట్లోనే ఉన్నారు, ఎలా కొడుకుండా ఆపరేషన్ బాబు? ఈ కాగితం మెడిసిన్ సంతకు పెట్టేస్తే నా కొడుకు బతికిపోతాడు బాబు. ఆ బాబా మొత్తం చెబుతున్నాడు బాబు. ఏరా గణరాజు అన్నా, పోలీసు వాళ్ళు కూడా జోకులేస్తారా? మొన్న చెప్పిన కేసు ఏం చేశారు? ఆ కేసు క్లోజ్ చేశాను. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? ఎప్పుడు గుండాకి పోతుందో తెలియని ఒక విద్యార్థికి పేద తండ్రి సార్ ఇతను. ఆ అబ్బాయి బతకాలంటే ఆపరేషన్ చేయాలి సార్. ఆపరేషన్ చేయాలంటే మీ సంతకం కావాలి సార్. దీనికి మీ పిఏ 20,000 లంచం అడుగుతున్నాడు సార్. ఏరా నిజమేనా? సారీ సార్, అది నార్మీ మార్కెట్లో పార్టీ రేట్ డౌన్ చేసి నా ఇజ్జత్ తీసావు కదరా. గుండె ఆపరేషన్కి వస్తే చీప్గా 20,000 అడుగుతావా? కనీసం 50,000 అడగాలి. చూడు తమ్మి, నా పిఏకి రేటు తెలవగా టంగు స్లిప్పయ్యాడు. 50,000 తీసుకురా, వెంబటే ఆపరేషన్ అయిపోతుంది. సంతకం చేస్తారా చెయ్యరా? చెయ్యను. ఏం చేస్తా? మర్యాదగా సంతకం పెట్టు, లేకపోతే చస్తావు. పెట్టావు ఎమ్మెల్యే, ఒక పోలీస్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ పరువు పబ్లిక్ లో తీసేస్తున్నారు కదా, సంతకం పెట్టు. పెట్టు 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 పెట్టు. బాబు నేనెవరో కూడా మీకు తెలియదు, దేవుళ్ళా వచ్చి నా పెద్ద ప్రాణాలు కాపాడు. నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండుకో. ఎవడరా నువ్వు? బోస్, సుభాష్ చంద్రబోస్. నువ్వు చాలా నిజాయితీ గల ఎమ్మెల్యే అనుకుని నీ రికమెండేషన్ కోసం వచ్చాను రా. చూపు. ఏయ్
తప్పు చూస్తూ తప్పుకోను, తప్పు చేస్తే ఒప్పుకోను, వద్దు నన్ను రాక్షసుని చేయొద్దు. నమస్తే అండి. పొద్దున్న బోసని మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు కదండి. నేను బోస్ ఫ్రెండ్ అండి, వాళ్ళు చెల్లండి. అవునండి. ఏంట్రా గాయత్రి వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పాం కదరా. ఊరంతా పాడు చేస్తున్నావే అన్నది కాదు బావుని. ఏమైందిరా లిఫ్ట్ చేయటం లేదురా? ఎక్కడ వరకు వెళ్ళి ఉంటారు?
సార్, నేను బోసుని. రాంబాబు ఆ పెదనా ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన అరవింద్ కుమార్ గారిని ఐపీఎస్, ఆయన ఎవరు అటాక్ చేస్తే మన బోసే కాబడ్డాడు సార్. ఒక నిమిషం, ఈయన పెద్దనా? నమస్కారం. గార్పాటి బలరామయ్య గారు మా ఊరు ప్రెసిడెంట్ అండి. నీ బోస్ సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడాడు సార్. ఇదిగోండి సార్ మీ గాజులు. For more interesting action videos, please subscribe to Telugu Thunder Action Channel.